ధరలపై అధ్యయనం కసరత్తు ప్రారంభించిన సబ్ సో రేట్స్ పెరగబోతున్నాయి భూముల రేట్లు పెంచడంతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెంచి ఆదాయాన్ని సమకూర్చుకోవాలన్న ఆలోచనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నది భూముల మార్కెట్ విలువలను సవరించేందుకు ప్రభుత్వం వేగంగా దస్తాలు కదుపుతోంది రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎలాంటి ధరలున్నాయి ఏ మేరకు పెంచడానికి వీలుందనే దానిపైన క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయాలని నిర్ణయించింది ఈ మేరకు కసరత్తు చేపట్టాలంటూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ మంగళవారం స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖను ఆదేశించారు రాష్ట్రంలో ప్రస్తుతం స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ అమలు చేస్తున్న భూముల మార్కెట్ ధరలకు వాస్తవంగా చలామణిలో ఉన్న ధరలకు మధ్య వ్యత్యాసాన్ని క్షేత్రస్థాయిలో అధికారులు అధ్యయనం చేయబోతున్నారు తెలంగాణ భూముల సవరణ మార్గదర్శకాలు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోని నిబంధనల ప్రకారం సెంట్రల్ వాల్యుయేషన్ అడ్వైజరీ కమిటీ సూచించిన మేరకు కొత్త విలువలు ఖరారు చేయబోతున్నారు జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మన్గా మండల స్థాయిలో సబ్ రిజిస్ట్రార్ నేతృత్వంలో ఈ కమిటీలు భూముల విలువలపైన తమ ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందజేయబోతున్నాయి దీనిపైన ఈ నెలాఖరులోగా నిర్ణయం తీసుకోవాలి అని ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా సమాచారం వ్యవసాయ భూముల మీద దృష్టి పెట్టిందట రాష్ట్రంలో వ్యవసాయ భూముల వాస్తవ విలువలకు ప్రభుత్వం అమలు అమలు చేసే మార్కెట్ విలువకు చాలా వ్యత్యాసం ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో మార్కెట్ విలువ పెంపు సందర్భంగా వ్యవసాయ భూముల ఎకరం కనిష్ట ధర డెబ్బై ఐదు వేలుగా నిర్ధారించారు తక్కువ ధరలు ఉన్న చోట యాభై శాతం మధ్యస్థాయి ధరలు ఉన్న చోట నలభై శాతం ఎక్కువగా ఉన్న చోట ముప్పై శాతం మేరకు పెంచారు ఈసారి వ్యవసాయ భూముల మార్కెట్ విలువను పెంచేందుకు అవకాశం ఉందట ఖాళీ స్థలాలకు గ గతంలో చదరపు గజం వంద రూపాయలు ఉన్న చోట రెండు వందలకు పెంచారు ధరలు చాలా తక్కువగా ఉన్న చోట యాభై శాతం మధ్యస్థాయిలో ఉన్న చోట నలభై శాతం ధరలు ఎక్కువగా ఉన్న చోట ముప్పై శాతం మేరకు పెంచారు హైదరాబాద్ పరిసర జిల్లాల్లో స్థలాల వాస్తవ ధరలు భారీగా ఉండి మార్కెట్ విలువ చాలా తక్కువగా ఉన్న చోట పెంపు ఉండొచ్చన్న అంచనాలు ఉన్నాయి అపార్ట్మెంట్ల విలువను గతంలో ఇరవై శాతం నుంచి ముప్పై శాతం వరకు పెంచారు ఈసారి పెంపు పెద్దగా ఉండకపోవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారట సో ఇట్లా భూముల రేట్లు అంటే మార్కెట్ వాల్యూ పెరగబోతున్నది అనమాట సో మార్కెట్ వాల్యూ పెరగడం వల్ల మార్కెట్ వాల్యూ ప్రకారం మనం రిజిస్ట్రేషన్ ఇప్పుడు సెవెన్ పాయింట్ ఫైవ్ ఉంది పర్సంటేజ్ మార్కెట్ వాల్యూలో సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ మనం గవర్నమెంట్ కట్టాలి స్టాంప్ డ్యూటీ సో మరి మార్కెట్ వాల్యూ పెంచడంతో పాటు స్టాంప్ డ్యూటీ ఇది రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెంచుతారా అన్నది చూడాలి మరి ఏదేమైనా గవర్నమెంట్ ఇప్పుడు మాకు ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది మేము ఏం చేయలేకపోతున్నాం ఇట్లా రేట్లు పెంచాలి ఇప్పుడు దీనివల్ల ఖచ్చితంగా నష్టము సామాన్య జనం మీద పడుతుంది ఇప్పుడు పెద్దోడు వాడు ఎట్లయినా కొంటాడు వాడు ఇంకా పదివేలు పెంచినా ఉంటాడు ఏ సెవెన్ పాయింట్ ఫైవ్ కాదు సెవెంటీ పర్సెంట్ పెంచినా ఉంటాడు వాడికి పెద్ద ఇబ్బంది ఏముంది నాలుగైదు అయ్యే దగ్గర పది లక్షలు అవుతుండొచ్చు పెద్ద సమస్యనా కానీ కామన్ మెన్ ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనాలంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలే తడిసి మోపడవుతున్నాయి